Hello, hi, welcome to our channel. Vishwak Sen movie, especially Venkatesh and Telisin Tarat, inconcham craze berigindi kada. So, a movie, Ori Devuda movie, ela undi, enti, dani story enti, as remake movie ne. So, movie ela undi, enti, aa details loke da yeldam. Okay, direct point ko chesta movie ela undi ante, it's not a bad movie. Like a feel good movie, manchi feel ostundi movie chuste. So adi oka maatalo cheppali ante. So inka details loki velte, in detail ga maatladte cinema story enti adi enti ante, like cinema start avadame childhood friends, hero heroine sudden ga pelli cheskuntaru ante friends e pelli cheskundam anukoni pelli cheskuntaru, within a year 1 year later anoka padipoyi divorce kosam try chestuntaru. తొందరపడి పెళ్లి చేసుకున్నాము, అది చేసుకున్నాము, ఇది చేసుకున్నామని. సో అలాంటి హీరోకి లైఫ్లో సెకండ్ ఛాన్స్ వస్తుంది. అంటే వెంకటేష్ దేవుడని అందరికీ తెలుసు, నేను రివీల్ చేసేది ఏం కాదు కదా. సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎలా, ఏం అర్థం చేసుకున్నాడు, ఏంటి, ఎలా ఫిక్స్ చేసుకున్నాడు, అది ఓవరాల్గా ప్లాట్. ఇంకా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోవాలి అంటే ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఫన్ను, డ్రామా అంటే అదే సెంటిమెంట్తో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు బ్లా 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 వాటితో స్టార్ట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత ఏమవుతుంటే రియల్ సినిమా సెకండ్ హాఫ్ మూవీ యొక్క దాన్ని ఏమంటారు, ఆ లైఫ్ అదంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. అంటే కొంచెం అక్కడక్కడ ఫన్, మోర్ ఆఫ్ ది ఏంటి అంటే లవ్ను అర్థం చేసుకోవడము ఏంటి అని చెప్పేసి కొంచెం అక్కడక్కడ వర్కౌట్ అయిన సిన్స్ చాలా బాగుంటాయి. అన్ని ఇప్పుడు ఏ మూవీ చూసినా ఎక్కడో చూసామన్న ఫీలింగ్ ఉంది, కానీ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. సినిమాకు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే మ్యూజిక్, మంచి ఫీల్ గుడ్ సాంగ్స్, మంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, జేమ్స్ చాలా బాగుంది, అదొకటి మాత్రం పెద్ద ప్లస్. ఇంకొకటి ఏంటి అంటే లీడ్ హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు, అంటే మంచిగా సూట్ అయ్యారు ఆ క్యారెక్టర్స్కి. ఆ అమ్మాయికి తెలుగు మూవీ ఫస్ట్ అనుకుంటా, అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు. సో తను పర్ఫెక్ట్గా చేసింది, విశ్వక్ సేన్ బాగా చేశాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకో ఆమె కూడా ఉంది, కైండ్ ఆఫ్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్, ఆమె పేరు నాకు తెలియదు, నేను తను ఇంతవరకు చూడలేదు. తను కూడా ఒక్కొక్క షాట్లో ఒక్కొక్కలాగా ఉంది, తను కూడా బాగా చేసింది. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అందరూ హీరో ఫ్రెండ్ క్యారెక్టరు అండ్ ఏంటి ఇంకా అందరిది చిన్న చిన్నవే, వాళ్ళందరిది ఓకే. ఇంకా చెప్పుకోవాలంటే స్పెషల్గా ఏంటి అంటే విక్టరీ వెంకటేష్, సో తను ఉండేది కొద్దిసేపు క్యామియో లాగే. సో ఇంకా మనం వెంకీ గురించి మనం చెప్పేది ఏముంటుంది, తన స్టైలు మేనరిజమ్స్ అక్కడక్కడ ఉంచి ఓకే అంటే ఒకే దగ్గర ఉండే సీన్స్ కాబట్టి ఇంకా అంతే. సో ఇది ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే. ఇంకా ప్లస్లు మైనస్లు మాట్లాడుకోవాలంటే, ప్లస్ అంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది లీడ్ క్యారెక్టర్స్, హీరో హీరోయిన్ అండ్ మ్యూజిక్, ఇవి ప్లస్. అండ్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా మైనస్ల గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా బాగుండొచ్చు సినిమా, ఇంకా కామెడీ ఉంటే బాగుండేది, కామెడీ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని నా ఫీలింగు. సో స్లోగా పోతుంది మూవీ, అది పెద్ద మైనస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని సీన్స్ తర్వాత మనకు తెలిసిపోద్ది ఇది జరుగుతుంది అని మనకు తెలుస్తుంది, బట్ స్టిల్ ఒక ఫీల్ గుడ్ లాగే వెళ్ళిపోతుంటుంది మూవీ. అంటే మరీ బోర్ అయితే ఫీల్ అవ్వం, ఇట్స్ డెఫినెట్లీ బోర్ లేకుండా వన్ టైం వాచ్ మూవీ. సో ఓవరాల్గా చెప్పే పదం అయితే ఇది. సో ఇంకా రేటింగ్ విషయానికి వస్తే ఐ కెన్ గివ్ లైక్ 2.75/5. సో ఇది ఓవరాల్గా మూవీ రివ్యూ. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.